కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ గారితో ఉన్నాము. ఈరోజు హోలీ పండుగ సందర్భంగా మన ఓఏటీవీ ప్రేక్షకులకు కానీ ఎస్ఎన్ఎన్ ప్రేక్షకులకు కానీ ఈ సూర్యాపేట ప్రేక్షకులకు కానీ డోర్నకల్ ప్రజలందరికీ కానీ సారు ఆయన మాటల్లో శుభాకాంక్షలు తెలియడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్స్. నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అందరి జీవితాల్లో వెలుగులు వెలగాలి, రంగులు పూయాలి, సుఖశాంతులతో ప్రజలందరూ ఐక్యంగా మరి అభివృద్ధి పడడంలో సాగాలి. ముఖ్యంగా యువత కష్టపడి మరి భవిష్యత్తును నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సార్, హోలీ పండుగని సెలబ్రేషన్ ముందు మీ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కదా సార్, అనేక రకాల సంక్షేమ పథకాలను ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, దీని గురించి మీకు రెండు ఎంపీ ఎలక్షన్ల గురించి రెండు మాటలు చెప్పండి. తెలంగాణ రాష్ట్ర నూతన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ప్రజాపాలన, ఒక ప్రజాస్వామిక పాలన, ఒక రాజ్యాంగ విలువల్ని కాపాడే విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం తీసుకున్న వంద రోజులు కూడా కాలేదు. ఇప్పటికే 5 హామీలు మంచి పేద బడుగు బలహీన వర్గాల కోసం రూపొందించిన పథకాలు, 5 పథకాలు ప్రజల్లో తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా 200 యూనిట్లు కరెంటు డొమెస్టిక్ కరెంటు ఫ్రీ, అదేవిధంగా గ్యాస్ 500 రూపాయలకే ఇస్తూనే ఇందిరమ్మ ఇండ్లు మరి నియోజకవర్గానికి 3500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పేద బడుగు బలైన వర్గాలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందే విధంగా 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా మరి అనతి కాలంలోనే రాష్ట్ర బడ్జెట్ లోటులో ఉన్న మరి మన బడ్జెట్ని ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ గారు వారి ప్రభుత్వం మొత్తం విధ్వంసం సృష్టించినా కానీ అనతి కాలంలోనే ప్రజల మీద ఎలాంటి భారం వేయకుండా ప్రజల మీద ఎలాంటి ఛార్జెస్ కానీ ప్రజా ఆస్తుల్ని అమ్మడం కానీ బయట నుంచి లోన్లు తేవడం కానీ చేయకుండా మరి పథకాలని ప్రజల్లో మరి విజయవంతంగా తీసుకెళ్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి వారికి, అదేవిధంగా కేబినెట్ మంత్రులకు, కాంగ్రెస్ పార్టీ అందరూ ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 14 నుంచి 15 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం కాబోతూ ఉన్నాయి. తప్పకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే దాంట్లో మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ సన్నద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. సార్, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మనకి ఈసారి రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారంటారా 100%? తప్పకుండా, ఎందుకంటే మోడీ గారు యువతకి ఇచ్చిన మరి 1 కోటి ఉద్యోగాలు ఎక్కడ ఆచరణలో పెట్టలేదు. నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు ఇస్తా అన్నాడు, అది కూడా తెలియదు. కేవలం మతాలని వాడుకుంటూ మరి రాముణ్ణి ముందు పెట్టి అదొక అజెండాగా పార్టీ ముందు పోతుంది తప్ప ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, మతాలని విడగొట్టే విధంగా చేస్తూ ఉన్నది. అదే రాహుల్ గాంధీ గారు భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశ నినాదం, అందరినీ ప్రజలందరినీ కలిపే విధంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా, అదేవిధంగా సిక్కిం నుండి బొంబాయి దాకా మరి వారు యాత్ర చేసిరు. ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే అన్ని కులాలు కానీ మతాలు కానీ పేద బడుగు బలిన వర్గాలు ధనికులు కానీ అందరూ కలిసికట్టుగా ముందుకు అభివృద్ధి పదంలో సాగే అవకాశం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది. బీజేపీ వాళ్ళు కేవలం అసత్య ప్రచారాలు లేదంటే మోడీ గారి విదేశీ పర్యటనలతోనే 10 సంవత్సరాలు గడిపేసింది. కాబట్టి గతంలో ప్రపంచంలోనే భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించింది కాంగ్రెస్ పార్టీ, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే దిశ దశ. సార్, ఒక్క నిమిషం సార్, అదే సార్, ఆమ్ ఆద్మీ అధినేత అయిన కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం వెనక బీజేపీ యొక్క కుట్ర ఉందంటారా, లేకపోతే నిజంగానే ఆయన అవినీతి కేసులో ఆరోపణలు ఉన్నాయంటారు సార్, ఒక్క స్పందన చెప్పండి దాని గురించి. గత సంవత్సరం నుంచి చూస్తున్నాం కేజ్రీవాల్ గారు కానీ కవిత గారు కానీ లిక్కర్ స్కామ్లో వాళ్ళు ఉన్నారని చెప్పేసి సంవత్సరం క్రితం నుంచే తెలిసినా కానీ మరి కేవలం ఇప్పుడు ఎన్నికలు కోడు సమీపిస్తున్న టైంలో అరెస్ట్ చేయడం అనేది తప్పకుండా అది నాటకీయంగా రాజకీయంగా మోడీ గారు చేస్తున్న డ్రామా. ఎందుకంటే వారి మీద సింపతి వస్తేనే పార్టీ ఎన్నికల్లో ప్రజల్లో ఓట్లు దండుకునే ఒక కుట్రం చేస్తూ ఉన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తారు. తప్పకుండా మోడీ, కేజ్రీవాల్, కవిత అంటే టీఆర్ఎస్ వీరందరూ ఒకటే తాను గుడ్డలు. కాబట్టి వీరికి బుద్ధి చెప్పే సమయం దగ్గరలో ఉంది.
తప్పకుండా మోడీ గారి రాజకీయ పతనం స్టార్ట్ అయింది. మరి నిన్న 3 రాష్ట్రాల్లో ఎక్కడ వాళ్ళు క్యాండిడేట్లను కూడా పెట్టలేని పరిస్థితి ఈరోజు. మరి కాబట్టి బీజేపీ రాష్ట్ర దేశ పురోగతిని ఎప్పుడూ వెనక తీసుకుపోయింది తప్ప ముందు తీసుకెళ్లేదు. కాబట్టి తప్పకుండా ఇవన్నీ ఒక్కటే పార్టీ డ్రామాలు. కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బ కొట్టాలనే కుట్ర కానీ వాళ్ళు తవ్విన గొట్టు గుంతిలో వాళ్లే పడతారు. చూస్తుండే మన డౌట్ డిస్కస్ కోసం థ్యాంక్ యూ.